చర్చి నడుస్తూ ఉన్నప్పుడు, ఆరాధన జరుగుతూ ఉంది, వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు, ఈనాడు మొబైల్స్ ఎక్కువైపోయినాయి కదా సార్, అయితే మొబైల్స్ చూస్తూనే వాక్యం వినొచ్చా? ఇక మొబైల్లోనే ఉంటూ మళ్ళీ వాక్యం కూడా వినొచ్చా? అంటే ఇది మీరు కూడా చాలాసార్లు మెసేజ్ చెప్పారు సార్, అంటే ఓఫిర్ గారు వాడుతున్నారు కదా మొబైల్, స్టేజ్ మీద ఉన్న వాడుతున్నారు, వాక్యం చెప్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు, అట్లనే నేను కూడా వాడతాను అనుకుంటున్నటువంటి పరిస్థితులు సార్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒక విశ్వాసం వచ్చారు, వీళ్ళను చూసి ఇదే మాదిరి అనుకొని వాళ్ళు కూడా మొబైల్ చూడడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఎలా వాడాల్సిన అవసరం ఉంది, ఎలా ఉండాల్సిన అవసరం ఉందంట? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వయస్సులో పెరిగిన వాళ్ళు, పరిపక్వత వ్యక్తిత్వం అనేది వచ్చిన వాళ్ళు చేసే కొన్ని పనులు చిన్నపిల్లలు చేస్తే మనం యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే పెద్దవాడు వాళ్ళు మాట్లాడుకునే విషయాలు చిన్నపిల్లలకు మనం చెప్పం కదా. ఇప్పుడు నేను 1000 సంఘాలకు నాయకుడిని, 1000 సంఘాల నాయకుడిని, ఆ సమయానికి ఈ 1000 సంఘాల్లో ఉండే వేలాది మంది, కనీసం 1000 సంఘాలు కలిస్తే 100,000 మంది అయినా ఉంటారు, అగాపే సంఘం అనుకున్న వాళ్ళు 100,000 మంది అయినా కనీసం ఉంటారు. అందులో కొంతమందికి మెంటల్ డిప్రెషను, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లము, ఆర్థిక సమస్యలు, కొన్ని చోట్ల ఏమో ఇప్పుడే మందిరం ప్రారంభించుకుంటున్నాం మీ ప్రార్థన కావాలి అని రకరకాలుగా నన్ను 24 అవర్స్ నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నాకు ఒకటేమో ప్రశ్న వచ్చింది ఈ దీని కొరకు, యథార్థవాది కొరకు. మరొకటి ఏంటంటే, మీరు మన సంస్థాగతంగా ఒక మెసేజ్ పెడతానన్నారు, అది పెట్టారా, వీఆర్ వెయిటింగ్ అని. నేను పెట్టాను, ఆర్ యు నాట్ వాచింగ్ యథార్థవాది, ఇక్కడ ఇంటర్నెట్ లేదన్నారు. సో అది అట్లా కట్ చేసి పెట్టా. అంటే విషయం ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవాడు అన్ని చేస్తున్నాడు కనుక, నేను కొత్తగా నమ్మి బాప్తిసం పొందిన వాడిని కూడా అట్లాగే మొబైల్ చూస్తుంటానంటే, నిన్ను ఒక కౌన్సిలింగ్ కొరకు ఎవడు అడిగాడు, నిన్ను ఒక వాక్యం డౌట్ ఎవడు అడిగాడు, నువ్వు ఏ సంఘాన్ని నడిపిస్తున్నావు, ఏ పుణ్యకార్యం చేస్తున్నావు, ఏ ఆత్మీయ కార్యము. ఇప్పుడు మొబైల్ వాడడమే తప్ప ఉప్ప అంటే, ద పర్పస్ అండ్ ద నెసెసిటీ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కనుక ఒకటే యాక్ట్, ఇంతకుముందు ఒకసారి వేరే సందర్భంలో చెప్పాను, పాపం అనగా ఏమిటి అనే నిర్వచనం ఆ మనిషి ఉన్న పరిస్థితిని బట్టి, ఆ తర్వాత అతను ఉన్నటువంటి గ్రోత్ లెవెల్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకే పని ఒకడు చేస్తే తప్పవుతుంది, ఇంకోటి చేస్తే తప్పు కాదు. నడక నేర్చుకుంటున్నటువంటి చిన్నపిల్లవాడు నడుస్తూ వచ్చి ఈ కప్పును పగలగొడితే అది వాడి తప్పు కాదు. 10 ఏళ్ల కుర్రవాడు వచ్చి పని కట్టుకుని దీన్ని విసిరి కొడితే వాడిని చెంప పగలగొడతాం. కనుక కొన్నిసార్లు చిన్నపిల్లలు చేసినందుకు అది తప్పు కాదనుకుంటాం, కొన్నిసార్లు చాలా ఎదిగిన వాడు చేసినందుకు కూడా దీని వెనుక ఏదో గూఢార్థం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అనుకుంటాం. కాబట్టి తప్పులు నిర్ణయించడం అనేది అంత సులభం కాదు. ఆ సంఘ కాపరి ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో, సంఘ కాపరి ఆజ్ఞాపిస్తాడు మీరు మొబైల్ వాడొద్దు అన్నప్పుడు, తీసి పక్కన పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది, సంఘస్థులు లోబడాలి. మరి మీరు వాడుతున్నారు కదా అంటే అర్థం లేదు. నా చిన్నతనంలో జరిగిన ఒక విషయం చెప్తాను. మా పాస్టర్ గారు ఉండి, పిల్లలు మీరు ప్రార్థనలో కళ్ళు మూసుకోవట్లేదు, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరి చూస్తున్నారు మీరు అని పాస్టర్ గారు గద్దించారు. ఇంటికి వెళ్ళి నేను మా అమ్మని అడిగాను, అమ్మ మేము కళ్ళు తెరిచామనే సంగతి పాస్టర్ గారికి ఎలా తెలిసింది, ఆయన కళ్ళు తెరి చూస్తారు కదా. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఆయన కళ్ళు మూసుకోవట్లేదు, పాస్టర్ గారు కళ్ళు మూసుకోవట్లేదమ్మా, మళ్ళీ మాకేమో కళ్ళు మూసుకోమని చెబుతున్నారు అన్నారు. అమ్మ ఇట్లాగే పగలబడి నవ్వింది, నవ్వి ఒరే చాలా తెలివి ఎక్కువైపోయింది నీకు, పెద్దవాళ్ళని అట్లా మాట్లాడకూడదు అని మురిసిపోయింది, అలా తప్పురా పెద్దవాళ్ళని అడగకూడదని అన్నది. అయితే చాలా రోజులు అయ్యాక నేనే మా అమ్మతో ఏమన్నానంటే, అమ్మ నన్ను క్షమించు అన్నాను. ఎందుకురా అమ్మ ఈ సంగతి అసలు ఆ మనసులో లేదు, మర్చిపోయి మరుపున పడింది. పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూశారని నేను పాయింట్అవుట్ చేశాను, తప్పమ్మా నేను మాట్లాడేదంటే, ఇప్పుడు తప్పని ఎందుకు అనుకుంటున్నావురా అని అడిగింది.
అమ్మ నేను మాతో అమ్మ స్నేహితురాల్లాగా మాట, నాన్నగారు అమ్మ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ సచ్ వండర్ఫుల్ పేరెంటేజ్. మరి ఎందుకు తప్పనుకుంటున్నారా అంటే, కాదమ్మా ఆయన ఏమో లీడర్ కదా, అందరూ కళ్ళు మూసుకోవాలి అనే రూల్ ఉన్నప్పుడు ఈ రూల్ జరుగుతుందో లేదో చూడాల్సిన రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయనే కదా. కళ్ళు మూసుకోండి అనే ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ పాటించబడుతుందో లేదో చూడాలిగా ఆయన. కనుక ఆయనకి ఎక్సెప్షన్, ఆయనకి ఎక్సెప్షన్, కళ్ళు తెరవచ్చు అనే ఎక్సెప్షన్ ఆయనకి లేకపోతే ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసే దిక్కు ఉండదు. రూల్ బ్రేక్ అయితే గద్దించేవాడు ఉండడు. కనుక లీడర్ని అలా అడగడం తప్పమ్మ, నేను చాలా తప్పుగా ఆలోచించాను. ఆయన కూడా నాతో సమానమైన పిల్లోడిలాగా మాట్లాడాను, ఐఎమ్ వెరీ సారీ అని అంటే అమ్మని కరెక్ట్గా దగ్గర తీసుకొని అప్పుడు ఇక్కడ ముద్దు పెట్టుకుంది. కరెక్ట్గా ఆలోచించావరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంది. అంటే ఇప్పుడు పెద్దలు చేసినట్టు నేను చేస్తాను అనడానికి అట్లా కుదరదు. అంతే, పాస్టర్ గారు ఏమైనా చెయ్యని, ఆయన వద్దు అన్న పని విశ్వాసులు చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు యెహోవా దేవుడు ఉన్నాడు, మీరు నరహత్య చేయకూడదు అని అన్నాడు. మనం చంపడం తప్పని చెప్పాడు అంతేగాని మరి ఆయన చంపడా, మరి ఆయన చంపుతాడు కదా. నీకే మాదిరి జీవితం లేదు, నువ్వు చంపుతున్నావు కనుక నేను చంపుతానంటే అర్థం ఏంటి? అది ఫూలిష్నెస్. నాయకుడు అంటే దేవుని స్థానంలో ఉన్నాడు, అన్ని రూల్స్కు ఆ నాయకుడు ఎక్సెప్షన్. ఒకవేళ మారల్ ఇష్యూ ఇన్వాల్వ్ అయినప్పుడు, నేను అతీతుణ్ణి అని కావాలని అమ్మాయిలతో విచ్చలవిడిగా పాపం చేస్తూ అమ్మాయిల మీద పడి వాడియన మీద పడి వల్గర్గా డ్రెస్సింగ్ చేసుకొని అలాగా పబ్లిక్గా అసభ్యంగా ప్రవర్తిస్తూ నేను అతీతుణ్ణి అంటే అది తప్పు. కానీ ఇలాంటివి మొబైల్ వాడొచ్చా కళ్ళు తెరవచ్చా అనే దగ్గర నాయకుడికి తప్పకుండా కొంత ఎక్సెప్షన్ ఉండాలి, మినహాయింపు నాయకుడికి ఉండాలి. కనుక ఇక విశ్వాసులందరూ మొబైల్ వాడొచ్చా అని అంటే, మొట్టమొదటి విషయం మొబైల్ చూస్తున్నాడు ఒకసారి నేను కోపడ్డాను, మనసులో కోపడి దగ్గరికి వెళ్ళా. దగ్గరికి వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం అక్కడ బైబిల్ చూస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ప్రసంగము వాడు వాక్యం చెబుతూ మధ్యలో మొబైల్ ఆన్ చేస్తే నాకు కోపం వచ్చింది, దగ్గర పోయి ఏంటా నువ్వు చేసేదని అందావని పోయి చూస్తే అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం కనపడింది. అంటే కొంతమందికి మొబైలే బైబిల్. దాన్ని కూడా కొంతమంది పెద్దలు ఖండిస్తున్నారు. ఏంటంటే మొబైల్లో బైబిల్ ఉంటుంది కానీ చెడ్డ పిక్చర్స్ వీడియోస్ కూడా ఉంటాయి. అది ఇది కలిసి ఉన్నటువంటి మొబైల్ ఈ పరిశుద్ధ గ్రంథంతో ఎప్పటికీ సమానం కాదు. కనుక మొబైల్లో బైబిల్ ఉన్నా సరే దాన్ని మీరు ఇంకెక్కడన్నా వాడుకోండి, కానీ ఆరాధన మందిరానికి వచ్చినప్పుడు మొబైల్లో ఉన్న బైబిల్ కాకుండా ఈ ప్రింటెడ్ బైండింగ్ కానీ ఈ బైబిల్ వాడుకోవటమే మంచిది. కనుక సాధ్యమైనంత వరకు మొబైల్ అనేది వాడకూడదు ఆరాధన కూటాల్లో. కానీ ఒక విషయం అంటున్నాను, మరీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక కుటుంబంలో నాన్నగారు ఆరోగ్యం బాగోలేక ఉండిపోయారు, ప్రభు వల్ల తీసుకొని వస్తామని పిల్లలు వచ్చారు. పని మనిషి కాల్ చేస్తుంది, పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చింది, ఛాతీలను పట్టుకొని కుప్పగుళ్ళిపోయారు, ముచ్చవంటలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం చెప్తే నేను ఆరాధనలో ఉన్నాను, ఎందుకు ఫోన్ చేస్తున్నావు, పనికి మారిందారా అని విసుక్కొని పెట్టేసాడు అనుకోండి, వీడి ఇక్కడ భక్తి చేసి ఇంటికి వెళ్ళేసరికి నాన్నగారు టపా కట్టేస్తాడు. మీ తమ్ముడో మీ బామ్మరిదో ఎవడో యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నాడు, తల పగిలిపోయింది, నెత్తులు పోతూ ఉంది, ప్రాణాపాయ స్థితి అని చెప్దామని ఫోన్ చేశాడు ఎవడు. నేను పూజలో ఉన్నాను, నేను భక్తిలో ఉన్నాను, తర్వాత 3 గంటలు అయ్యా కాల్ చేయమంటే ఈ లోపల ఆడు వెళ్ళిపోతాడు. గనుక మొబైల్ అనేది మనం విచక్షణతో వాడవలసిన ఒక అద్భుతమైనటువంటి సాధనం. దాన్ని నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను మాట్లాడేటప్పుడు మొబైల్ ఎవరు ఆఫ్ చేయొద్దు, తప్పది. మొబైల్ ఆఫ్ చేయడం బ్యాడ్ మ్యానర్స్, నేను చెప్పే టీచింగ్ అది. దాన్ని మీరు వైబ్రేట్ మోడ్లో పెట్టుకోండి, వాక్యం శ్రద్ధగా వింటున్నప్పుడు వైబ్రేట్ అవుతుంది అనుకో, ఎవరు అని చూస్తారు, ఎవడో ఫ్రెండా పర్వాలేదు,
ఇంటి దగ్గర నాన్నగారి దగ్గర పెట్టి వచ్చినటువంటి అటెండెంట్ ఎవరు అటెండరా అని తెలుస్తాం. అహో ఏదో కొంచెం ఎమర్జెన్సీ ఉన్నట్టుందని పక్కకి వెళ్ళి మాట్లాడుకుని రావచ్చు. వీడు మెచ్యూర్ బిలీవర్ అయితే వెళ్ళి మాట్లాడి వచ్చి మళ్ళీ కూర్చొని ఆ ప్రసంగాన్ని ఎంజాయ్ చేయొచ్చు, పళ్ళు కూడా పోకుండా మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. కనుక మనము విచక్షణాయుతంగా మనం మొబైల్ వాడడం మంచిది. నేనైతే మన సంఘాల్లో మొబైల్స్ వాడడాన్ని ఎప్పుడు నేను నిషేధించలేదు. అట్లా మీరు ఆఫ్ చేయకండి. ఏ ఎమర్జెన్సీ వార్త వస్తుందో తెలియదు, ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడి గురించి ఆయన రావచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర ముసలాయన తండ్రి ఉన్నాడు, ఒక సర్వెంట్, ఒక బాయ్, ఒక ఉమెన్ పెట్టి వచ్చాము, వాళ్ళ నుంచి నంబర్ వచ్చింది, ఈ యొక్క డిస్ప్లే కాల్ వచ్చింది, నేనైతే చూసి వాట్ ఈస్ ద మ్యాటర్ అని పెడతాను. అప్పుడు వాళ్ళ అయ్యగారు ఇస్ వెరీ సిక్ అని పెట్టారనుకో, అప్పుడు ఇమీడియట్గా నేను యెహోవా నా బలమా అనేది ఒక పాట ఎత్తేసి పక్కకి వెళ్ళి నెసరీ అరేంజ్మెంట్స్ చేసి మళ్ళీ వచ్చి ప్రసంగం ఎత్తుకుంటారు. సేమ్ సబ్జెక్ట్ ఏం పళ్ళు పోకుండా ముగిస్తాను. అలా నేను అటువంటి సిమిలర్ సిచ్యువేషన్స్ చేసి కొన్ని ఆత్మహత్యలని ఆపి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి సూసైడ్లీ ఆపిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి, వందలు ఉన్నాయి. కాబట్టి వెన్ యూ నో హౌ టు యూజ్ టెక్నాలజీ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ మేనర్, నథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు మొబైల్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు మొబైలే లేకుండా చక్కగా దీక్షగా వింటున్నట్టు కూర్చొని కూడా ఒక్క ముక్క బుర్రకెక్కన వాళ్ళు ఉన్నారు, లేరంటారా? మరి కనుక మొబైల్ లేదు, ఏమి లేదు, అయినా సరే కూర్చుంటాడు, ఏం చెప్పాడు అంటే ఏమో సార్ బాగానే చెప్పాడు కానీ ఏమి బుర్రకెక్కలేదు. అప్పుడప్పుడు మొబైల్ చూసిన వాడిని అయ్యగారు ఏం వాక్యం చెప్పాడంటే మొత్తం ప్రసంగం చెప్తాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మొబైల్లోకి చూసి వాక్యం అంతా బుర్రకెక్కించుకున్నాడు బెటరా, లేకపోతే ఏమి లేకుండా దీక్షగా విని ఏమి బుర్రకెక్కనున్నాయమా? ఫైనల్ ఎఫెక్ట్ వాక్యం వాడి లోపలికి ఎక్కాలి. వాడు మొబైల్ చూస్తాడో ఇంకో చూస్తాడో ఏమైనా చూడని, మై కన్సర్న్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ పెనిట్రేట్ ఇన్ టు ద హార్ట్ అండ్ స్టే దేర్. వాడి మెమరీలో ఉండిపోవాలి అది. కాబట్టి ఇదంతా పై పై విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు. మొబైల్లో చూస్తూ ఉండేటటువంటి నిజమైన భక్తిపరులైన విశ్వాసులు ఉన్నారు, ఏమి మొబైల్ లేకుండా ఉండి కోరహు లాంటి గర్విష్ఠులు ఉన్నారు, లోభులు ఉన్నారు, బిలాములు ఉన్నారు. కాబట్టి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను చెప్పేది ఒకటి, నువ్వేం చూస్తున్నావు నాకు సంబంధం లేదు. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలిగి జ్ఞాపకం పెట్టుకొని గ్రహించి చేస్తూనే ఎక్స్ట్రా ఏదన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ చేసే సామర్థ్యం ఉంటే ఓకే, ఇవి చూసినప్పుడు అది మిస్ అవుతుంది అనుకున్నప్పుడు పక్కన పెట్టు, అది వాళ్ళ బాధ్యత, ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. దేనికి మనము ఒక జనరల్ రూల్ చేయలేము. యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ, మొబైల్ వాడకుండానే మాలోకంగా ఉన్నోళ్ళు ఉన్నారు, వాడుతూనే మొత్తం వాక్యం జీర్ణించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక జనరలైజ్డ్ రూల్ దేనికి ఉండదు. డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్ హిజ్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇంటెలిజెంట్ కోషెంట్ దట్ డిసైడ్స్ రాంగ్ ఆర్ రైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.